విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బొబ్బిలిలో 6, బాడంగిలో 1, రామభద్రాపురంలో 1, తెర్లాంలో 1, దత్తి రాజేరులో 1, మెంటాన్లో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి పట్టణ రూరల్లో 4,536 మంది, తెర్లాం మండలంలో 768 మంది, బాడంగి మండలంలో 729 మంది, రామభద్రాపురం మండలంలోని 683 మంది ఓటర్లు ఉన్నారు. డిఎస్పీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ బి మోహన్ రావు అన్నారు. ఎన్నికల బందోబస్తుపై ఆయన మాట్లాడుతూ, బొబ్బిలి సబ్ డివిజన్లో 1 డిఎస్పీ, సిఐలు 14 మంది, ఎస్ఐలు 21 మంది, ఏఎస్ఐలు 20 మంది, కానిస్టేబుల్స్ 105 మంది, హోంగార్డులు 95 మంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చీపురుపల్లి సబ్ డివిజన్లో 1 ఏఎస్పీ, 1 డిఎస్పీ, సిఐలు 14 మంది, ఎస్ఐలు 21 మంది, ఏఎస్ఐలు 20 మంది, కానిస్టేబుల్స్ 105 మంది, హోంగార్డులు 95 మంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.